నేను బహుశా ఆయన 60+ అండ్ ఇది ఐఎమ్ ఆ వయసులో ఆయన 5 o'clock లేచి 6 వరకు వర్కౌట్ చేసి 6:30కి రెడీ అయ్యి 6:45 కార్లో ఉండి 7:15కి లొకేషన్లో ఉండి 7:30కి ఫస్ట్ షాట్ వినయ్ గారు తీసేవారు. ఇది ఆల్మోస్ట్ ఎన్ని రోజులు తీస్తే 80 రోజుల్లో 100 రోజులు తీస్తే అలాగే చేశారు. సో బహుశా ఇది మొదటి సినిమా కదా అంత ఉత్సాహం చేస్తున్నారేమో అనుకున్నాను. బికాజ్ నేను మొదటిసారి ఆయన్ని మినిట్ టు మినిట్ సెకండ్ టు సెకండ్ ఆయన్ని ఫాలో అయ్యి చేసిన ఒక సినిమా. ఎలాగైతే వీళ్ళందరూ 40 ఇయర్స్గా ఆయన్ని అబ్జర్వ్ చేశారో ఆ ఒక్క సినిమాతో నేను ఆయన అంత దగ్గరగా ఒక 40 రోజులు ఆయన ఎంత కష్టపడ్డారో ఇవాళ బహుశా నాకు ఒక నేను ఫ్రాంక్గా చెప్తాను నాకు ఇవాళ అవకాశం ఉంటే ఒక గంట లేట్గా రమ్మంటారా డైరెక్టర్ అని ఒక ఆశపడుతూ ఉంటాను. గంట ఎర్లీగా రావచ్చా అని ఆయన ఆలోచిస్తుంటారు అది చిరంజీవి గారు. బట్ అది మొదటి సినిమాకే అంత ఉత్సాహం అంటే కాదు. మొదటి సినిమా ఏంటి సైరా. ఇప్పటికీ నేను సైరాకి ఎంత ఖర్చు పెట్టి ఆయనకి నేను రెమ్యునరేషన్ ఇవ్వలేని పరిస్థితుల్లో నేను ఆ సినిమా చేశాను. ఏ ఒక్కరోజు అలాగా ఫీల్ అవ్వకుండా నన్ను ఫీల్ అవ్వనివ్వకుండా ఆయన ఫీల్ అయితే ఆయన ఏదైనా అలాగా టైట్ అయితే మా హోల్ టీం కూడా అలా డౌన్ అయిపోతామని ఒక భయంతో 250 డేస్ ఎన్ని రోజులు అయితే చేసాం ఆ సినిమా 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఆ మా అందరికీ ఎనర్జీ ఆ సినిమా ఇచ్చిన ఆ సినిమా తీసేటప్పుడు ఆయన ఇచ్చిన ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు. 250 డేస్ 64 వయసులో ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా ప్రాఫిట్లు వచ్చిన తర్వాత చూద్దాం చరణ్ అని చెప్పి పనిచేసి మమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచి ముందుకు జరిపిన చిరంజీవి గారికి మా నాన్నగారికి మనస్ఫూర్తిగా ఇవ్వాలి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.